హాయ్, హలో. లక్ష్మి తెలుగు ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, ఇది డైజెషన్ కోసం అండి, శనగపిండి కదా, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర, జీలకర్ర వేసి ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలో నుండి వాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. ఉల్లిపాయలకు సరిపడ శనగపిండి తీసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల బియ్యం పిండి, 1/4 టీ స్పూన్ మిశ్రమంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, కొద్ది కొద్దిగా పోస్తూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యింది, అందులో ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని పకోడీలుగా వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆయిల్కు సరిపడా వేసుకుంటే తిప్పుకోవటానికి ఈజీగా ఉంటుంది, అవి కూడా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా పిండిని పకోడీలుగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడీలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పకోడీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా తీసుకోవచ్చు. ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతాయి. చూశారు కదా, అన్నింటినీ గరిటెలోకి తీసుకొని ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయాయి. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.